కనీసం 3 అడుగులు వినాయకుడు అయితే 350 రూపాయలు, 6 అడుగులు వినాయకుడు అయితే 700 రూపాయలు, రోజుకు 100 రూపాయలు మైక్ సెట్కి, ఇవి చెప్పేటువంటి సమయం ఉంది. కానీ మనకు మాత్రం ఎక్కడ వర్షాలు పడుతూ ఉన్నాయి, ఏం చర్యలు తీసుకోవాలనేటువంటి దానికి సమయం లేదు మనకి. తీరా అడిగితే నిన్న మంత్రి గారు చెప్తా ఉన్నారు ఎవరి దగ్గర రూపాయి డబ్బులు తీసుకోలేదని. చెప్పండి, చాలా మంది మీరు కాలనీలో ఉన్నారు కదా, అసోసియేషన్స్లో ఉన్నారు కదా, నా దగ్గర 10 రిసీట్లు ఉన్నాయి డబ్బులు కట్టినవి. ఇచ్చేస్తారు పోనీ, ప్రభుత్వం తిరిగి వెనక్కి ఇచ్చేస్తుందా? సో ఇవన్నీ కూడా కొన్ని అంటే ఎలాగ సంపద సృష్టించాలనేటువంటి దాని మీద ఉన్నారు తప్ప, వినాయకుడి పేరు చెప్పి, దుర్గాలమ్మ పేరు చెప్పి, అందరి పేర్లు చెప్పి ఎలా సంపద సృష్టించాలనేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ ఈ పరిస్థితుల్ని సమీక్షించి వారిని కాపాడేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మరొకసారి ప్రభుత్వం విషయం ఏంటంటే, ఒకసారి గుడివాడ అమర్నాథ్ని ఇక్కడ వైజాగ్ లో కూర్చున్నాం, ఎక్కడ కూర్చొని మాట్లాడమండం కాదు, ఒకసారి విజయవాడ రమ్మనండి. విజయవాడ వచ్చి ఒక పులిహోర ప్యాకెట్ ఎవరికైనా అందజేసి మాట్లాడితే బాగుంటుంది. అంతే తప్పించి ఎక్కడ మాట్లాడకుండా ఏమైంది, పైసా ఖర్చు లేనిది కదా ప్రెస్కి వచ్చి ముందుకొచ్చి మాట్లాడటం. అందుకని నోటుకు వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. కొంచెం సంస్కారం ఉంచుకొని మాట్లాడుకోవాలి. ఎందుకనంటే ఈరోజు అక్కడ ఎన్ని సహాయక చర్యలు జరుగుతున్నాయి, ఎన్ని ఎంతమంది దాతలు ముందుకొచ్చి ఈరోజు సహాయక చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. చిన్నపిల్లల సైతం వాళ్ళ కిడ్నీ బ్యాంకులు బయటకు తీసుకొచ్చి ఈరోజు ఏంటి మన సీఎం సహాయ నిధికి తీసుకొచ్చి డబ్బులు ఇస్తా ఉంటే ఎక్కడో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు. ఇంత మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి, ఎందుకు కనీసం ఈ టైంలోని కూడా విజయవాడ వదిలేసి బెంగళూరు వెళ్లాల్సిన అవసరం వచ్చిందండి? ప్రతిపక్ష నాయకుడు కదా పులివెందుల ఎమ్మెల్యేకి ఏంటి అవసరం ఈరోజు? వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఆయనకి బాధ్యత లేదా? విజయవాడలో ముంపు ప్రాంతాల్లోనే చూసుకోవాల్సిన బాధ్యత ఆయనకి లేదా? ఈరోజు బెంగళూరులో ఎందుకు కూర్చున్నాడు? ఆ పాస్పోర్ట్ ఇచ్చిండే లండన్లో వెళ్ళి కూర్చునేవాడు, పాస్పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి ఇంకా బెంగళూరులో కూర్చున్నాడు. వాళ్ళు కూడా కబుర్లు చెప్తారు. అసలు రోడ్ల మీదకి వచ్చి కనీసం ఒక వాటర్ ప్యాకెట్, ఒక బుల్లార్ ప్యాకెట్ కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఇలాంటి కబుర్లు చెప్పడం నిజంగా వాళ్ళ తాలూకా అజ్ఞానానికి ఇది ఒక నిదర్శనం. అంతే, డెఫినెట్ గా కుట్ర కోణం ఉందనే సంగతి మాకు బయట వచ్చిందండి ఈరోజు. అందుకని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఏదైతే పడవలు అక్కడ కొట్టుకుని వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారో అవి ఇంతకు ముందే అవి అక్కడ చేరుకోవటం, అదేవిధంగా వాటికి యాక్చువల్ గా 32 టన్స్ బరువు ఉన్న ఒక్కొక్క పడవ, అది ఆ 32 టన్స్ ఉన్న పడవలు 3 లింక్స్ కట్టి యాక్చువల్ గా అయితే పడవలు ఏం చేస్తారంటే ఒడ్డుకి కట్టుతారు. దీనికి 32 టన్స్ ఉన్న బరువు ఉన్న పడవకైతే లింక్స్ పెడతారు, ఇనుప లింక్స్ పెడతారు. అటువంటి ఇనుప లింకులు కాకుండా ఒక సాధారణమైన చిన్న తాడు కట్టి కట్టేసినట్టు వదిలేసి, అంటే కావాలని అది అంటే నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకోయిజం కానీ, జగన్మోహన్ రెడ్డి తాలూకా నేర ప్రవృత్తి కానీ ప్రజల మీద, సామాన్య ప్రజల మీద ఇంపాక్ట్ ఎలా పడుతుంది అంటే, నిజంగా మన అదృష్టం బాగుంది కాబట్టి ఆ 32 టన్స్ కి సంబంధించి ఆ ఏదైతే పడవలు ఉన్నాయో 3 పడవలు ఆ గట్టు ఆ ప్రకాశం బ్యారేజ్ గోడ తగిలుంటే గనక, అది ఏదైనా జరిగితే గనక పరిస్థితి ఏంటి? అప్పటికి 11 లక్షల క్యూసిక్స్ వాటర్ ఉంది, 11.4 క్యూసిక్స్ వాటర్ ఉంది, పరిస్థితి ఎలా ఉండేది అంటే, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారిని బదనాం చేయడానికి, ఎన్డీఏ గవర్నమెంట్ ని బదనాం చేయడానికి వాళ్ళ స్వార్థం గురించి ప్రజల ప్రాణాలని కూడా సైతం లెక్క చేయకుండా, ప్రజల ప్రాణాలని కూడా పణంగా పెట్టి వాళ్ళ తాలూకా దాహార్తిని తీర్చుకుంటున్నారంటే, ఒకసారి ఇలాంటి మనుషులకు సమాజంలో ఉండటం అన్నది అర్హత ఉందా లేదా అన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద సమగ్ర విచారణ జరుగుతుంది. ఆల్రెడీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో ఎంతమంది బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.